నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం మునుగుంట్ల గ్రామం. రైతులు ఆరు గాలం కష్టించి పండించిన వరిధాన్యాన్ని రెండు మాసాలు పూర్తయినప్పటికీ కూడా ప్రభుత్వం మరియు అధికారుల నిర్లక్ష్యం వలన మరియు ముందు చూపు లేని కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దై మొలకెత్తినవి. రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవడంలో విసిగి వేసారిపోతున్నారు. కావున వెంటనే చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పాదూరి వెంకటరెడ్డి, బీజేపీ నాయకులు పసులు సైదులు మరియు రైతులు పాల్గొన్నారు. రోజు మార్కెట్లో ధాన్యం ఒడ్డు పండించిన సమయానికంటే ఎక్కువ కూడా కాలానికి ఎక్కువ ఈ యొక్క అమ్ముకోవడానికే సమయం పడుతుంది. ఒక స్పష్టమైనటువంటి వ్యవసాయ ప్రణాళిక లేదు ప్రభుత్వం దగ్గర అధికారుల. ఈ యొక్క నల్గొండ జిల్లాలో ఎంత పంట దిగుబడి వస్తుంది, పడినటువంటి పంటను దిగుబడి అయితే ఎక్కడ నిల్వ ఉంచాలనేటువంటిది ప్లేసు ఐడెంటిఫై చేయని కారణంగా, ముందు చూపు లేని కారణంగా, బస్తాలు ముందు తీసుకురాని కారణంగా, ఎక్కడ నిల్వ ఉంచాలనేటువంటి ఆలోచన చేయని కారణంగా ఈరోజు రైతులు మొత్తం కూడా మార్కెట్లో అడిగాపులు కాస్తా ఉన్నారు. వ్యవసాయ రంగం పూర్తిగా దేశ ఆర్థిక వ్యవస్థ మూలస్తంభం. ప్రియాటీఓ వచ్చినటువంటి ప్రభుత్వం ప్రియాటీఓ లేదు. రైతులు వెన్నెముక లాంటి దేశానికి, ఈ యొక్క వ్యవసాయ రంగానికి రైతులకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వని కారణంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కొనుగోలు కేంద్రాల్లో తడిసి మొలకెత్తిపోయింది, రంగు మారిపోయింది, నెలల కొద్దీ ఎదురు చూస్తున్నారు. దీనికి అందరు కూడా ఎవరు బాధ్యత? రాష్ట్ర ప్రభుత్వము, వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా కూడా ఫిబ్రవరి ఎండింగ్లోనే రిపోర్ట్ ఇస్తారు. ఏ మండలంలో, ఏ యొక్క డివిజన్లో, ఏ అసెంబ్లీలో, ఏ జిల్లాలో ఎంత పంట దిగుబడి వస్తున్నది, దాని తగ్గట్టుగా పూర్తిగా కూడా సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడంలో ముందస్తు చూపు లేని కారణంగా, ఒక స్పష్టమైనటువంటి వ్యవసాయ ప్రణాళిక లేని కారణంగా ఈరోజు మొత్తం కూడా విసిగి వేసారిపోతాము. ఆరు కాలం కష్టించి పండించి, ఎండనక వాననక కష్టించి పండించిన పంట ఈరోజు పూర్తిగా కూడా మార్కెట్లో తీసుకొస్తే తడిసి రంగు మారిపోయి పూర్తిగా మొలకెత్తి ఉరినారైపోయినాం. ఈరోజు ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి. రైతుల మీద ఎక్కువ ప్రియారిటీ తీయకుండా, బస్తాలు సరైన సమయంలో తెప్పియకుండా, తీసుకొచ్చినటువంటి వడ్లను వెంబడే కాంటైన్ కారణంగా లోడింగ్ అన్లోడ్ సమస్యతోటి ఒక్కొక్క లారీ లోడ్ తీసుకోపోతే మార్కెట్ నుంచి తీసుకుపోయిన తర్వాత మిల్లర్ కాడ దాదాపు 10-12 రోజులు పడుతుంది. అంతేనా? 10-12 రోజులు అక్కడ ఉంటే వల్ల ఇంకా అన్లోడ్ అయితేలేదు. కొంత కింది స్థాయి ఎంప్లాయీస్ బాగానే పనిచేస్తున్నప్పుడు కూడా పైన ప్రభుత్వం దీని విషయంలో పూర్తిగా ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి పూర్తిగా కూడా స్టడీ చేసి ఎక్కడ కూడా పైనుంచి కింద ఎక్కడ కూడా గవర్నమెంట్ తరఫుకి వెళ్ళి అధికారుల తరఫుకి వెళ్ళి గ్యాప్స్ ల్యాప్స్ లేకుండా చేస్తే ఈరోజు రైతుల పరిస్థితిలో ఉండి గాలి గోదిలేసిన రైతులు ఎవరిది పాపం? ఇది అన్యాయం కాదా? ఏం చేస్తుంది ప్రభుత్వం? మిగతా రాష్ట్రాలు ఇదే పరిస్థితి ఉందా? ఏ రాష్ట్రంలోనే ఇంకా ఈ మార్కెట్లలో పంట ఉన్నదా? ఛత్తీస్గఢ్లో ఉన్నదా? కర్ణాటకలో ఉన్నదా? అరే కరోనా వచ్చిందంటారు, మీరే కరోనా వచ్చిందంటారు, మీరే ఈ యొక్క అధిక దిగుబడి వచ్చిందంటారు. అంటే ఎక్కువ పండితే తప్ప రైతులు చేసిన పాపం అది? ఎక్కువ దిగుబడి ఎట్లయితే భూమి ఏమైనా పెరిగిందా? పంట ఏమైనా పెరిగిందా? విస్తీర్ణం పెరిగిందా? ఎక్కువ పంట వచ్చింది కాబట్టి మేము కొనలేకపోతున్నాం, ఆలస్యమైంది అని అధికారులు చెప్తా ఉన్నారు. తప్పది, అధికారులు చేతులు ఎత్తేసిండ్రు. ఎవరు చెప్తేనే కూడా మొత్తం కూడా మిల్లర్ల మీద డిపెండ్ అయ్యారు. మిల్లర్ల మీద డిపెండ్ అయినప్పటికీ కూడా కొంత గోదాంలో ఎక్కడ స్టాక్ చేయాలి? ఇప్పుడు తిరుగుతున్నారు, ఎక్కడ పెట్టాలి ఒడ్లు? ఈ వచ్చిన ఒడ్లను ఏడబెట్టాలండి ఇవాళ. ఇదే నువ్వు ఫిబ్రవరిలో ప్లాన్ చేసుకోవాలి కదా, ఇదే మార్చిలో ప్లాన్ చేసుకోవాలి కదా. ఎన్ని బస్తాలు అవసరం? ఇప్పుడు బస్తాలు తెప్పించేది వ్యవసాయ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ కోఆర్డినేషన్ లేదు, సమన్వయం లేదు. మార్కెటింగ్ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు కోఆర్డినేట్ చేసుకొని ఏ మండలంలో ఎంత వస్తుంది, ఆయా మండలాల్లో ఉన్నటువంటి రైతు నాయకులతోటి ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని పూర్తిగా కూడా ఏ రోజు వచ్చినటువంటి దాన్ని ఆ రోజు వేయాలి. మీకు డబ్బులకు ఇబ్బంది ఉందా? 1888 రూపాయలు చొప్పున ఎంఎస్పీ రేటు ఎప్పుడో గవర్నమెంట్ డిసైడ్ చేసి ఇస్తుంది. ఇప్పుడు రేపు వచ్చేటటువంటి ఆనకాలం సీజన్ నుంచి కూడా రేపు ఇంకా కూడా ఎంఎస్పీ రేటు పెంచబోతున్నారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము కేవలం మానిటరింగ్ చేయడంలో పూర్తిగా వైఫల్యించింది. రాబోయేటటువంటి రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వము రైతులకు ప్రాధాన్యత ఇచ్చి కేవలం 5,000 రూపాయలు వచ్చినటువంటిది కాకుండా మొత్తం కూడా బోనస్ 500 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమాని ఈ రాష్ట్రంలో అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నష్టపోయినటువంటి రైతాంగానికి ఎక్కడ కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిపోయినది ఎంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రంలో సబ్సిడీ ఎత్తేసింది విత్తనాలపైన. ఇవాళ రేపు రోని కార్చి వచ్చింది, ఎక్కడ కూడా విత్తనాలు లేవు. ఒక్క సోయా చిక్కుడు తప్ప ఎక్కడన్నా విత్తనాలు ఇస్తున్నాను. ఇవాళ విత్తనాలకు క్యూ కడుతుంది, కిలోమీటర్ల కొద్ది క్యూ కడుతుంది. ఇది వైఫల్యం కాదా? ఒక్క విషయమే, అన్నింటిలో వైఫల్యమే. నష్టపరిహారం ఇవ్వలేదు, ఫసల్ బీమా అమలు చేస్తలేవు, బోనస్ ఇవ్వస్తలేవు, సబ్సిడీ పైన విత్తనాలు ఇస్తలేవు. సోయాబీన్ తర్వాత పచ్చిరొట్టె ఈ రోజు మాత్రమే ఇస్తున్నావు.
ఇవాళ మార్కెట్లో చూస్తే నకిలీ విత్తనాలు విలేతాండం చేస్తుంది. నకిలీ విత్తనాల అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. నాణ్యమైనటువంటి విత్తనాలు రైతులు ఎన్ని అవసరం ఉంటాయి, ఏ రకమైనటువంటి విత్తనాలు అవసరం ఉన్నా ఆ రకమైనటువంటి విత్తనాలను సబ్సిడీ పైన పూర్తిగా కూడా రైతులకు అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. సబ్సిడీ పైన పూర్తి గత సంవత్సరం గతంలో ఎట్లా ఇచ్చినాము అన్ని రకాల విత్తనాలు ఇవ్వాలి. కేవలం ఒక రకం విత్తనం ఇచ్చి మిగతా అన్ని కూడా చేతులు ఎత్తేసింది. ఇవాళ మొత్తం కూడా రాష్ట్రంలో నకిలీ విత్తనాలు పూర్తిగా కూడా మాఫియా జిల్లాలో రాష్ట్రంలో విలేతాండం చేస్తున్నది. ఏం చేస్తున్నారు మీరు? రోజు పెద్ద పేపర్లు చూస్తూ ఉన్నారు ఎక్కడ. కాబట్టి నకిలీ విత్తనాలను అరికట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయాలి.